అయ్యి పైగా రాత్రి అమ్మ 9 పావుకు ఎంతకో పోయారు. అప్పుడు వెంటనే రమణ గారే వచ్చి ఎంవిఎస్ ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పిన వెంటనే ఆయనే త్రూఅవుట్ పేపర్స్ అన్నీ వచ్చేసినట్టు చేశారు. వచ్చారు జనాలు, కొంతమంది యూట్యూబ్లో చూసాను ఎవ్వరు రాలేదు, ఒక్కళ్ళే కూర్చున్నారు, మేము ముగ్గురమే ఉన్నాం అలా అన్నట్టుగా ఏదో యూట్యూబ్లో వచ్చాయి, కానీ అది కాదమ్మా. ఆ రోజు అందరూ వచ్చారు, ఇంకా శ్యాద గారు వచ్చారు, జీవరలక్ష్మి గారు వచ్చారు, వాణిశ్రీ గారు వచ్చారు, అందరూ వచ్చి చూసి వెళ్ళారు. మీ పాత్రికేయులు ఎంతోమంది వచ్చారు. అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే సార్, అంత వైభవంగా జరిగిన మెడ్రాస్లో ఉన్నంత వరకు అందరు వచ్చారమ్మా. అయితే శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు 7 మంది 8 మంది వెనకాల వచ్చారు, ఎవరు సినిమా వాళ్ళు. ఎన్టీ రామారావు గారితో, అక్కినే నాగేశ్వరరావు గారితో చాలా బాగుంది. ఎన్టీ రామారావు గారు వస్తానని చెప్పి ఆయన కోసం నేను మధ్యాహ్నం వరకు ఉంచాను, సడన్గా ఆయనకి ఏదో ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత డైవర్ట్ అయ్యారు ఆయన. అందువల్ల రామారావు నాగేశ్వరరావు గారు ఏదో బయట ఊళ్ళో ఉన్నారు కానీ రాలేకపోయారు, ఫోన్లోనే చెప్పారు నాకు. నేను అది మేము జీర్ణించుకోలేని ఇది యాక్చువల్గా. అలాగే చివరి వరకు చెప్పారు కదా, 4 నెలల ముందు ఆవిడ డాక్టరేట్ కోసం మేమందరం తిరుపతికి కార్లో వెళ్ళామంటే మీరు ఆలోచించండి. మరి మీ స్టేజ్ ఎక్కాలి కదా, కింద తీసుకోకూడదు, స్టేజ్ కూడా మెల్లిగా పట్టుకుని ఎక్కి అక్కడ కూర్చొని తీసుకుంది ఆవిడ. టైం అలాగా ఎంత వయసు సార్ అమ్మకి అప్పుడు? అప్పటికి 70 ఏళ్ళు అవుతాయమ్మా. 70 ఏళ్ళు మరి ఎంత? 24, 94 24 అక్టోబర్లో పుట్టారు, కనీసం ఇంకో 15 ఏళ్ళు, ఇంకో ఈజీగా 10 ఏళ్ళు ఉండేది ఆవిడ. ఆవిడకుండే ఆ క్యాలిబర్కి ఆ ఇది దీనికి ఆవిడ ఉండేది, ఎందుకంటే విల్ పవర్ ఎక్కువ వీళ్ళందరికీ. సావిత్రి గారి గురించి అమ్మ బాధపడేవారా అప్పట్లో? అంటే అమ్మ సహాయం కూడా చేసేవాళ్ళు, దాన్ని ఆ చిన్నప్పుడు నేనే వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని చాలా వరకు, ఎందుకంటే అందరూ సహాయం చేశారు, అమ్మ కూడా తన వరకు తన సహాయం చేసేది. సావిత్రి గారు సార్ అవి చెప్పకూడదు ఇప్పుడు జనరల్గా. అసలు అదే అంటే అదే బాధిస్తుంది సార్, అంత వెలుగు వెలిగి వాళ్ళ చాలా. సావిత్రి గారి విషయంలో అమ్మకి సావిత్రి గారి ఇంత అంత కదా, ఆవిడ కూడా చాలా బాధపడేది, ఎందుకు పిచ్చి పిల్ల అలా చేసుకుంది, పిచ్చి పిల్ల అలా ఇలాగే ఉంటుంది, పిచ్చి పిల్ల అలా చేసుకుంది. పొదుపు గురించి ఏం నేర్పించారు సార్ అమ్మ? ఆవిడే పొదుపు, జనరల్గా ఆవిడే చాలా వరకు పొదుపు. చీరలు నగలు అవి అనవసరం కొందు, మంచిగా కొనుక్కుంటుంది, అనవసరం కొందు. ఆవిడ నగలు కొనుక్కుంది తన కోసం కాదు, ముందు ఒకసారి నగలు కొని పెట్టేసుకుంది అంటే అవే పర్మనెంట్, దానికి మార్చేది ఏమి ఉండదు. సినిమాల్లో షూటింగ్లో కూడా అవే చీరలు అవే, ఏమైనా ఒకటో రెండో మటుకి ఆ షైనీగా ఉండాలంటే వాళ్ళకి చీరలు ఇచ్చేవారేమో. అంటే సినిమా షూటింగ్లకు వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇస్తారంటే షైనీగా ఉండాలంటే, లేకపోతే జనరల్గా బొట్టు పెట్టినప్పుడు అదేంటి మంచి మనసుల్లో పంచదార వేస్తుంది సార్. ఆ టైంలో అంతా అమ్మసేరే తంది, నాకు గాజులు ఎప్పుడు తీదు అంతే. అంటే ఈ విధవత ఇది బొట్టు లేకుండా ఉంటుంది, అలాంటప్పుడు తీసి దాచేదేమో కానీ ఏమీ లేదు, ఏమీ లేదు. అప్పటికీ ఆ గాజులు ఏమైనా ఉంటే నా జేబులో పెట్టి జేబుకు పిన్నేసేది, జేబులో పెట్టి జేబుకు పిన్నేసేది. పైగా ఇక్కడ జేబులు కుట్టించేది మాకు చిన్నప్పుడే, అది ఏదో టికెట్ ప్యాకెట్ అది అంటారు, మాకు పెద్ద జేబులే కుట్టించేది, ఏమైనా ఉంటే దాంట్లో వేసేది. నేను అక్కడే ఉంటాను కదా అందుకని. అవును కాపలా అంటే మీకు మీ దగ్గర ఉంటే భద్రంగా ఉంటాయి, భద్రంగా నేను ఒక చోట కూర్చుంటే ఎక్కడికి వెళ్ళను కదా, ఇటు అటో వెళ్తాను కానీ. పైగా అందరూ అమ్మకి తెలిసిన వాళ్ళు, ఈవెన్ లైట్ బాయ్స్ చిన్నవాళ్ళు అందరూ అమ్మకి తెలిసిన వాళ్ళే, అమ్మ దగ్గర తిన్నవాళ్ళే, అందుకని అబ్బరు ఏమి చేయరు. అది ఆవిడే కొన్ని డబ్బులు వచ్చిందనుకోండి, ఎప్పుడైనా ఎవరైనా క్యాష్ ఇస్తారు, కొంతమంది క్యాష్ ఇస్తారుగా, ఆ క్యాష్ పట్టుకుని నల్లి చిన్న స్వామి చెట్టి ఉన్నారు కదా, నల్లి సిల్క్స్, అక్కడికి వెళ్ళి మామూలు ఆర్డినరీ చీరలు ఉంటాయి చూసారా, అవి తొందరగా కొనేసేది, 6, 8, 10 డబ్బులు పెట్టే. పక్కన టీవీ జ్యువెలరీ ఉండేది టీనగర్లో పనగల పార్క్ ఎదురుకుండా, అక్కడ తాళి బొట్లు చిన్న చిన్నవి, చిన్న గొలుసులు ఉంగరాలు అలాంటివి కొనిపెట్టేది. ఎప్పుడైనా ఎవరికైనా పెళ్ళిళ్ళు కావాలంటే అది ఇచ్చేసేది. ఓ అలాగే చిన్నపిల్లలకి మన క్యాసరీ స్కూల్లో సాధ్యం అందరూ చాలామందికి ఆవిడ ఫీజులు ఆవిడే కట్టేది, ఎవరికైనా చాలామంది పుస్తకాలు కొనడం కానీ ఫీజులు కట్టడం, అవి నాకు కూడా అలవాటైంది. పైగా నేను ఆ సాయి ఆర్గనైజేషన్లో ఉందని ఆర్గనైజేషన్ ద్వారా నేను చేస్తూ ఉంటాను. అడాప్టింగ్ చిల్డ్రన్స్ అంటారు, ఎడ్యుకేషనల్ అడాప్టింగ్ చిల్డ్రన్స్. ఎంత గొప్ప జీవితం సార్. అమ్మగారు చీర ఏమన్నా ఉందా సార్? చాలా కాలం ఇది కట్టింది, ఇప్పుడు లేదు ప్రస్తుతం. ఒకటి కూడా లేదు సార్? అక్కడికి లేదు, చాలా కాలం తనే కట్టేది. అమ్మగారి జ్ఞాపకం అంటేనే సూర్యకాంతం గారి. అసలు మా అమ్మాయి దగ్గర ఉందేమో, ఒక చీర కట్ చేసి ఇప్పటికీ ఉందనుకుంటా కదా, తన పాప దగ్గర ఉంది, ఒక చీరని కట్ చేసి రెండు చుడిదార్లు కుట్టించుకుంది, అలా అలా ఉండిపోవాలని. అంటే మా డాక్టర్కి మా మదర్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే వీళ్ళిద్దరు చిన్నప్పుడు పుట్టినప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టేవారు కాదు, టేబుల్ మీద కూర్చోబెట్టి అన్నం తినిపించేది ఆవిడ. అందుకని మా డాక్టర్కి చాలా బాగా ఇష్టం. ఆ పుస్తకంలో తన వ్యాసం రాసింది, బాగా రాసింది. మామూలుగా అరచేతి నడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపద్దు అని అంటారు కదా డైలాగ్. సో నేను నాకు నాకు పేరు పెట్టేసుకుని చూడండి అరచేతి నడ్డు పెట్టుకుని సూర్యకాంతాన్ని ఆపలేరు అని అనుకుంటూ ఉంటాం మా ఆఫీసు. అలాగా అలాగా ఆవిడ పేరు ఎవరు పెట్టుకోలేదు ఏమిటో తర్వాత సినిమా ఇండస్ట్రీలో? సినిమా ఇండస్ట్రీలో పెట్టుకోవాలి, బయట మా బంధువుల్లో కొంతమంది పెట్టుకో, ఇద్దరు ముగ్గురు పెట్టుకున్నారు సూర్యకాంత్. ఒరిజినల్ పేరు? ఒరిజినల్ పేరు, అప్పటికి ఇప్పటికీ ఆ పేరుతోనే ఉన్నారు వాళ్ళు.
కాదు, అమ్మగారి పేరు ఒరిజినల్ పేరు సూర్యకాంత్, సూర్యకాంత్ మార్చుకోలేదు, మార్చుకోలేదు. సో పూర్వం సార్ అంత తన చిన్నప్పుడు విశేషాలు చెప్పినప్పుడు నాటకాలు అవి రంగస్థల ప్రవేశం అని అవన్నీ చెప్పేవారు. ఇప్పుడు కాకినాడలో ఆవిడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నుంచి వచ్చారు వీళ్ళు, అంజలిదేవి గారు అవనండి, ఆదినారాయణరావు గారు, ఎస్వి రంగారావు గారు, రావు గోపాలరావు గారు అమ్మ, ఇంకా ఇద్దరు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కాకినాడలో ఉండే దంటు కళాక్షేత్రం అని ఉంటుంది, అదే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. అందులో వీళ్ళందరూ ఒక విధంగా, ఇప్పుడు మీరు ఫిల్మ్ కాలేజెస్ ఏవో ఉన్నాయి కదా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ కంపేర్ చేస్తే అది ఒక పెద్ద నాటక రంగం, అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి వచ్చింది, అక్కడ నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ. ఆ పేరుకి ఇప్పటికీ నేను కాకినాడ చేస్తే అక్కడే చేయాలని కోరిక నాకు, ఎందుకంటే ఆ ఏరియాలో ఉంది, ఇంకా ప్రస్తుతం ఉంది, అది స్టిల్ ఇట్ ఇస్ రన్నింగ్. వాళ్ళకి ఒక మినీ థియేటర్లా ఉంటుంది అనమాట లోపల నాటక రంగం, ఎయిర్ కండిషనే బాగుంటుంది, అక్కడే చేయాలన్న కోరిక. ఆయన ఒప్పుకుంటే, దంటు భాస్కర్రావు గారు ఉన్నారు, వాళ్ళ మనవడు అనమాట, ఆయన వస్తే అక్కడే చేయాలన్న కోరిక. చూద్దాం అక్టోబర్లో అనుకుంటున్నాం, తప్పకుండా జరగాలి మంచి కార్యక్రమాలు. అలాగే మనకి ఈయన చెయ్యొద్దన్నారు ఎవరు, మురళీమోహన్ గారు మెడ్రాస్లో చేయొద్దు, సినిమా పరిశ్రమ హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో చేయాలన్నారు. నేను ఒకటి అన్నాను, ఇక్కడ వెంకయ్య నాయుడు గారిని పిలిచానండి, ఇద్దరు జడ్జిల్ని పిలిచాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాను, పైగా అమ్మ కెరీర్ ఇక్కడే డెవలప్ అయింది, నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చుకున్నాను ఆయనతో, కానీ ఆయన అక్కడే చేయాలని పట్టుబట్టారు, కానీ కుదరలేదు నాకు, ఇక్కడే స్టార్ట్ చేశాను, ఇక్కడే ఎండ్ చేశాను. ఆయన అన్నాడు ఫినిషింగ్ కావాలంటే నెక్స్ట్ అక్టోబర్లో హైదరాబాద్లో చేద్దామని అన్నారు, ఆ మాట ఆయన అన్నారు. చూద్దాం దేవుడి దయవల్ల, అమ్మ దయవల్ల అయితే కొనసాగిస్తున్నారు కదా సార్, అంత మంచి మనసుతో అన్ని అమృతాయి చక్కగా జరుగుతాయి, అన్ని అమ్మ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా చేస్తాను, అది మురళీమోహన్ గారి సహాయంతో ఖచ్చితంగా. ఇప్పుడు అయితే మొత్తం ఫైనల్ ఈ అమ్మగారు నటించిన సూర్యకాంతం గారి సినిమాలంటే నాకు గుండమ్మ కథ నా ఫేవరెట్, మీ ఫేవరెట్ ఏంటి సార్? మా ఫేవరెట్ ఏంటి, అన్ని ఫేవరెట్లేనమ్మా దానికి, అమ్మది యాక్ట్ నాకు, శ్రీమంతుడు నాకు నచ్చింది, ఎందుకంటే చాలా ఎక్కువ శ్రీమంతుడు ఆత్మీయుడు ఈ రెండు, ఎందుకంటే ఎక్కువ సేపు నేను ఆ సినిమాలకు వెళ్ళాను నేను, తర్వాత మూగ మనసులు ఒకటి, ఈవెన్ అవుట్డోర్కి కూడా వెళ్ళాను గోదావరి దీంట్లో, అందువల్ల కొన్ని కొన్ని డైలాగ్ అలా గుర్తుండిపోతాయి అన్నట్టు. ఈవెన్ మహంకాళి ఆత్మీయుల్లో ఓ డైలాగ్ చెప్పరా సార్, శ్రీమంతుల్లోనూ ఆవిడంతే నాకు డైలాగులు గుర్తులేవు, అప్పుడు మర్చిపోయాను పూర్తిగా, 73 ఏళ్ళు అమ్మ నాది వయసు, మర్చిపోతున్నా చాలా వరకు, పేర్లే మర్చిపోయాను నేను, ఆయనతో మాట్లాడుతూ పేర్లు మర్చిపోయాను. అయితే ఆత్మీయుల్లో, ఆత్మీయుల్లో బాగుంది ఆవిడ, లాస్ట్లో శ్రీమంతుల్లో పిచ్చెక్కిపోతుంది ఆవిడ నిజంగా, ఆవిడకి ఈ కాలంలో అయితే మేము డెమెన్షియా వచ్చేస్తుంది అంటాం మేము ఖచ్చితంగా. ఆవిడ కాసులు పోయేసుకునేది, డబ్బులు అలా పోసుకుని పిచ్చి పెట్టేసేది, ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారనమాట. మరి ఎవరు చేస్తారు అది, యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ మేల్ క్యారెక్టర్, పంతం బట్టి ఆ రాధాకృష్ణ గారు నువ్వే చేయాలన్నట్టుగా కూర్చున్నారు డైరెక్టర్లకు అంత నమ్మకం. సూర్యకాంతం గారు, మరోవైపు ఎస్వి రంగారావు గారు, ఒక ఆయన కోవ కాత అంటే సినిమా హీరో హీరోయిన్ కాని వాళ్ళు అంటే మీకు నమ్మకం ఉంది లేదా, కానీ వీళ్ళందరూకి పునర్జన్మ లేదని నా ఉద్దేశం, కారణ జన్మలు. సినీ ఫీల్డ్లో ముఖ్యంగా మన తెలుగు సినీ ఫీల్డ్లో కొంతమంది హాస్య నటులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కారణ జన్మలు, వాళ్ళకి ఈక్వల్ ఎవరు రారు, కానీ మనకే బాగున్నారు నిజంగా. యాక్టర్లు అందరూ కృష్ణుడిగా వేస్తే ఈయన, తాగుబోతుగా వేస్తే ప్రేమ దీనికి వేయాలి ఆయన, అట్లా ప్రతి ఒక్కరు కృష్ణ గారు అవనండి, శోభన్ బాబు గారు అవనండి, వాళ్ళకి ఈక్వల్ ఎక్కడే లేరు. మన మద్రాసులో అయితే తమిళనాడులో తీసుకుంటే శివాజీ గణేషన్, ఎంజీఆర్ తప్ప ఇంకెవరు లేరు కదా. అవును, రజనీకాంత్, కమలాసనం, దాని తర్వాత ఇంకెవరు ఉన్నారు మీరు చెప్పండి, ఎంతమంది వస్తున్నారు రాలేదు కాదు, మనకి మటుకు ఆ క్యారెక్టర్ యాక్టర్స్ అలా వచ్చేసారు అనమాట చాలామంది. కానీ సూర్యకాంతం గారి పాత్రని భర్తీ చేసేవాళ్ళు రాలేదు, రాలేదు అటువంటి గొప్ప పాత్రలు అంటే మనకి అంత సహజంగా కనిపించే పాత్రలు లేరు. ఇప్పుడు అత్తగారు కొంచెం డామినేటింగ్, అత్తగారు చూపించినా కూడా ఆవిడ చాలా అంటే చాలా యంగ్గా చాలా మోడర్న్గా అలా చూపిస్తున్నారు తప్ప అమ్మతనం కనిపించట్లేదు, లేదు క్రూయల్టీ ఎక్కువ చూపిస్తున్నారు, విలనిజం ఎక్కువ, విలనిజం ఎక్కువ, అంటే హాస్యం కొంచెం మైల్డ్ విలని అన్ని కలగలిసిన పాత్ర ఎవరంటే ఒక సూర్యకాంతం గారికే చెల్లింది. అన్ని అన్ని టక్కర్ ఆవిడకి ఏంటంటే ఒక సినిమా షూటింగ్లో పిలిచారంటే ఆటోమేటిక్గా కుడిచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఆ ఉత్తరం రాసిన సినిమా లెఫ్ట్ చేయి ఇలా లేచిందంటే అంతే వాడు. ఈ రెండు ఆ ముక్కు తిప్పడం కానీ కళ్ళు తిప్పడం కానీ మాట విరుపు కానీ అవన్నీ టక 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 వచ్చేస్తాయి అవి. ఎంటైర్ హర్ బాడీ విల్ యాక్ట్. అదే అది ఏం సినిమా సార్? ఏమే ఏంటది ఉత్తరం ఏదో వచ్చింది ఇంగ్లీష్లో చదువు అంటే మై డియర్, మై డియర్ అంటే నా ప్రేమైన, అంటే నా ప్రేమైన ప్రియాన, ప్రియాన అంటుంది అని నాథా. డియర్ అంటే దుప్పి, డియర్ అంటే దుప్పి, దుప్పి 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 కాదు, దుప్పి కాదు, ప్రియమైన ప్రియమైన దుప్పి అంటే దుప్పి, దుప్పి అంటే నా ప్రియా, ప్రియానా కాదు నాథానా అని
అసలు ఒక్కొక్క రిమార్కబుల్. చాలా రిమార్కబుల్. సూర్యకాంత్ గారికి వేరే ఇతర హాబీస్ ఉండేవా సార్? చేపల ట్యాంకులు, చేపలతో చూసుకుంటుంది. 4 ట్యాంకులు ఉంటాయి ఇప్పుడు లేవు మా ఇంట్లో. ఎందుకు ఇష్టం సార్ చేపలు? చేపలు ఆవిడ చేపలు క్లీన్ చేసుకోవడం, చేపలతో ఆడుకోవడం. కుక్కలు 3 ఉండేవి మాకు. అది చేసిన ఒక బయట కట్టేసేవాళ్ళు ఎక్కువ. పొమరీన్ డాగ్ ఒకటి, డాషన్ డాగ్ ఒకటి ఉండేది. ఆ 2 ప్లస్ వంట, ఈ 3 ఆవిడకి. ఇంకేం లేదు, పుస్తకాలు చదువుకోవడం. పెద్ద హాబీ పుస్తకాలు చదవడం. ఆ పుస్తకాలు చదువుతూనే రాత్రి వరకు ఉంటుంది. ఆవిడ చదివినంతకాలం, చదివిన తర్వాత నా చేత చదివించుకునేది. అలాగే ఏ రోజు పుస్తకం చదువుతూ ఆవిడ నిద్ర, చిన్న సైజు గురకు వచ్చిందంటే పుస్తకం మూసేవాడిని. అట్లాగా నేను చెప్పాను కదా, పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మతోనే నాకు ఇది ఏదో ఒకటి, ఏ పుస్తకమైనా సరే. అలాగే ఎద్రపుడి సులోచన అనే గారు, మాదిరెడ్డి, వీళ్ళందరూ చాలామంది మన ఇంటికి వచ్చేవారు, మాట్లాడేవారు. అవన్నీ ఉన్నాయి. వాళ్ళతో కొంచెం పరిచయాలు ఉన్నాయి నాకు. నీ పేరే పెట్టాను రా అనంతని జీవన తరంగాల్లో 2 కొడుక్కి అని చెప్పింది ఆవిడ. చెప్పేవారు. చాలా గ్రేట్ లైఫ్ సార్. మాలతి చందారావు అమ్మకి ఇంకొక హాబీ వాచీలు ఎక్కువ. వాచీలు అంటే చాలా ఇష్టం. ఉంటూనే ఉంటుంది ఆవిడ. అలాగే కళ్ళజోళ్ళు మారుస్తూనే ఉంటుంది ఆవిడ. కార్లు ఒకటి. ఆ కార్ల గురించే చాలా చోట్ల యూట్యూబ్లో ఆవిడ కార్ల బిజినెస్ చేసిన. కార్ల బిజినెస్ చేయలే ఆవిడ, ఫారెన్ కార్లు కొనుక్కుంటుంది. ఈ మధ్యలో స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఒక ఆయన ఉంది, ఆయన సర్వేశ్వరరావు గారు ఒక ఆయన ఉన్నాడు, దానికి మేనేజరు. ఆయన కొత్త కారు ఏదైనా షిప్లోంచి వచ్చింది అంటే, ఫారెన్ కారు, నాకు ఫోన్ చేసేవాడు. నేనే తీసేవాడు. ఇలా కారు వచ్చిందో సార్ చూడనేవాడు. వెళ్ళి నేను డ్రైవ్ చేసి కొంచెం అలాగా, నాకు ఒక హాబీ ఉందిలేండి, అది చూసేవాడిని. అమ్మ చెప్పింది ఎక్కడికి వెళ్ళారంటే ఇలా వెళ్ళానంటే, బాగుంది ఆ కారు అంటే, పెద్ద కారు అమ్మా అంటే, ఇలా చూద్దాం అనేది వెళ్ళేది. నచ్చిందంటే ఇది ఇచ్చేసి అది తీసుకునేది. అది అంతే తప్పితే ఇంకేం లేదు. అది అది వ్యాపారం అనుకున్నారు. కానీ అమ్మ ఏంటంటే కారు ఎంజాయ్ చేసేవారు, ఆవిడే డ్రైవ్ చేసేవారు. ఆవిడే డ్రైవ్ కూడా చెప్పులు లేకుండా డ్రైవ్ చేసేది. ఎందుకంటే ఆవిడ ఒక కారుని ఒక ఆయుధం, అంటే ఆయుధ పూజకి మనం ఎలాగ దుర్గాదేవి చేస్తామో అట్లాంటి స్వరూపం. అసలే దాన్ని పైకి పెట్టాలి, చేతులతో చేయాలన్నీ. అలాంటి కాళ్ళకు పెట్టారు. మనం పెట్టినందువల్ల కాళ్ళతోనే చేయాలి, చెప్పులతో చేయకూడదు. చెప్పులు లేకుండా ట్రై చేస్తుంది. ఇప్పటికీ నేను కూడా చెప్పులు లేకుండా ట్రై చేస్తాను. చెప్పులు వేసుకుని ట్రై చేస్తాను, వల్ల కాదు. అలా కొన్ని హాబీస్ ఆవిడ చేసినవన్నీ వచ్చాయి. అడంచేయి తప్పుడు అన్నీ వచ్చాయి. కానీ ఒకటే మా లాస్ట్లో మీకు ఒకటి చెప్పాలండి. మీరెవరు ఆడవాళ్ళు ఏమి అనుకోకుండా ఉంటే, లేచింది లేచింది మహిళా లోకం అని ఒక పాటను చూశారు. అట్లాగా మా అమ్మని చూసి ప్రతి వాళ్ళు, అత్తనే క్యారెక్టర్ని ప్రతి ఫ్యామిలీలో సృష్టించింది మా అమ్మే. అందరికీ అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లు ఉంటుంది, పెళ్ళం ఉంటుంది, కూతురు ఉంటుంది. అత్త క్యారెక్టర్ ఒక్కడి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చింది మా అమ్మే సినిమాల్లో. పైగా చాలామందికి ఇప్పుడుండే లేడీస్కి బయటికి వస్తే ఎట్లాగ పోరాడాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి అనేది కూడా ఆవిడే నేర్పించింది. సినిమాల్లో ఆవిడ చేసిన క్యారెక్టర్ల వల్లే కదా మీరు చాలామందికి డాష్గా ఉండేవారు. అవునవును, చాలా డాషింగ్ రావడానికి కూడా కారణం ఆవిడే నా ఉద్దేశం. అవునవును, ఖచ్చితంగా సార్. ఎందుకంటే హీరోయిన్కి ఉండవలసిన లక్షణాలు అవి, అంటే మెయిన్ పాత్రలు వేసినా కూడా సూర్యకాంత్ గారు ఎక్కువగా ఈ ఒక స్త్రీవాదం, లేకపోతే ఒక ఇండిపెండెన్స్, ఇండిపెండెన్స్. పైగా ఇంకోటి, ఆడవాళ్ళు తన టాలెంట్ నిరూపించడానికి ఆవిడ కారణమైంది. వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ నిరూపించడానికి ఆవిడ కారణమైంది ఆవిడ. అందుకనే పంటిబాయి గారు వచ్చినప్పుడు అంతా అంటూ ఉంటారు, నేను అన్ని సినిమాలో రామారావుకి, ఇదేనా ఎంజీఆర్కేని, శివాజీ గణేశ్కి అమ్మ క్యారెక్టర్లు వేసాను, అంత చక్కగా పండించాను నేను. నువ్వేమో విలన్ క్యారెక్టర్లు వేస్తావు, నేను అందరూ అమ్మ అని పిలుస్తారు, నన్ను ఎవడో అమ్మ అని పిలవరు, అయి పండ్రి అంటారు నన్ను. అదే